ప్రపంచ దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా నెట్ ముందు కూర్చున్న ప్రియులైన దేవుని పిల్లలందరకు దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలు వాటికంటూ పరిష్కారం లేదు. ఉదాహరణకు ఒక వ్యక్తిలో రోగం క్రానిక్ అయినప్పుడు అంటే ముదిరిపోయినప్పుడు రోగం ముదిరిపోయినప్పుడు హాస్పిటల్కి ఆఖరి క్షణంలో తీసుకెళ్తే వైద్యులు కూడా దాన్ని బాగు చేయలేరు. వైద్యం కూడా చేయలేక ఇక తీసుకెళ్ళిపోండి అనే మాట మనం వింటూ ఉంటాం. అదేవిధంగా శరీరానికి సంభవించిన ఏ రోగమైనా ముదిరిపోతే క్రానిక్ అయిపోతే మందులు దాని మీద పనిచేయక అప్పుడు డాక్టర్లు ఇచ్చి ఆసుపత్రి వర్గాల వారు ఇచ్చే సలహా ఏంటో తెలుసా? ఇక ఈమె ఇతడు బ్రతకడు, తీసుకువెళ్ళిపోండి అంట. నా కుమారుడు సునీల్ భార్య 7 సంవత్సరాలుగా మెదడులో క్యాన్సర్ సోకింది. ఎప్పుడు అది వెళ్ళిందో లోపలికి తెలియదు కానీ, ఎప్పుడు అది లోన ఆరంభమైందో తెలియదు కానీ, అతిపెద్ద ఇండియా దేశంలోని ఆసుపత్రికి తన భార్యను తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు ఆసుపత్రిలో ఉన్న స్పెషలిస్టులు బ్రెయిన్ క్యాన్సర్, ట్యూమర్, ఈ తలకాయకి ఎన్నో భయంకరమైన వ్యాధులు ఉంటాయి, వాటికి మందులు ఉండవు ఎక్కువగా. ఒకసారి మన స్కల్ తలలో ఉన్న ఆ ఎముకల ఆ కపాలాన్ని అంటే మన ఇలా నొక్కుకోగలిగి గట్టిగా తగులుతుంటుంది ఇదంతా, అలాగే ఏ ప్రక్క నొక్కండి దేవుడు ఒక ఎముకల కవచాన్ని మెదడుకు బలమైనదిగా పెట్టాడు. అది కానీ మెదడులో ఏ వ్యాధి అయినా సంభవించిన తరువాత ప్రపంచంలో ఎవరు దానిని ఓపెన్ చేసినా అంటే విప్పటం, ఆ ముక్క తీయటం, అన్ని చూడండి కుట్లు కుట్లులా ఉంటాయి తలకాయలో, అది వాళ్ళు విప్పుతారు ఆ భాగాన్ని. ఆపరేషన్ చేసినప్పుడు డాక్టర్లు ఆమె మెదడులో ఉన్న అక్కడున్న చిప్పను ఒక దాన్ని తీసేసారు. తీసేసి లోన ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు, డీప్ ఫ్రిడ్జ్లో పెడతారు. ఏమంటే ఇక్కడ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఏంటి ఇక్కడ లొత్తగా ఉంది, పల్లంగా ఉందంటే అప్పుడే అది వెయ్యకూడదండి, ఈ వ్యాధికి ఎప్పుడు వస్తూనే ఉంటుంది, మీరు తీసుకొస్తూనే ఉండాలి. ఈరోజుకి ఆయన ఖర్చు పెట్టిన డబ్బు 40 లక్షలు, కానీ ఆమె కొద్ది రోజుల క్రితం మరణించింది. ఈ మరణానికి ముందు ఆసుపత్రి వర్గాల వారు ఇక డబ్బులు ఖర్చు పెట్టకండి, ఈమె చచ్చిపోతుంది, ఇంటికి తీసుకొచ్చేసాడు బాడీని, సమాధి చేసేసారు. రోగం ముదిరిపోతే వైద్యం ఎలాగైతే పనిచేయదో ఈరోజు ఈ సమాజం, మనుషులున్న ఈ లోకం, మనుషులున్న దేశాలు, రాష్ట్రాలు, మండలాలు, గ్రామాలు రోగంతో నిండుకున్నాయి. ఈరోజు ప్రపంచ మానవ సమాజం బాగా వినాలండి,
ఈరోజు ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మానవ సమాజం స్థితి ఏంటంటే ఆసుపత్రుల్లో 7 సంవత్సరాల వైద్యం తీసుకున్న సునీల్ భార్యకున్న వ్యాధి, అలాంటి వ్యాధి సోకింది ఆత్మకు. తిరిగి ఎన్నోసార్లు సమాధానం చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఈ వ్యాధి ఇక నయం కాదు. ఈ వ్యాధి నయం కాదు అని దేవుడు వ్రాయించేశాడు. వ్రాయించి దీని నాశనం గురించి ప్రస్తావించాడు. 2 తిమోతి 2 పేతురు, క్షమించండి, 3వ అధ్యాయం. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ విశ్వచక్రం, ఈ విశ్వంలో ఎన్నో కోటానుకోట్ల నక్షత్ర రాశులు ఉన్నాయి. అందులో పాలపుంత నక్షత్రం మండలం, ఇది ఒక విలేజ్. మండలం అంటే గ్రామం కంటే పెద్దది. అందులో ఒక చిన్న సూర్య కుటుంబం, 3వ గ్రహంలో ఉన్నవాళ్ళం మనం. ఇప్పుడు మొత్తం విశ్వం గురించి దేవుడు రాశాడు 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇప్పుడు ఆకాశం, ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఈ భూమి భక్తి లేని వాళ్లకు తీర్పు తీర్చే సమయం వచ్చేసింది. భక్తి లేని వాళ్ళు, వీళ్ళకున్న వ్యాధి ఏంటి? భక్తి లేదు, హీనత. అంటే మనిషి ఏంటండి క్షీణించిపోతున్నాడు, చాలా బాగుండేవాడు ఏంటండి, ఆమె ఎలా ఎండిపోతుంది, ఎందుకండి ఆమె, ఆయన అలా పడైపోతున్నాడు అని అడిగితే, శరీరంలో ఎక్కడో రోగం బాగా ముదురుతుంది. ఈ సమాజంలో ఏ రోగం వచ్చిందంటే భక్తిహీనత. అంటే దేవుని మీద భయభక్తులతో బ్రతకని బ్రతుకు ఈ సమాజంలో ఉంది. బాగా వినాలి, సమాజంలో దేవుని గురించి మనం చెప్పినా వినని మనుష్య సమాజం, వినరు వాళ్ళు. ఒక జంతువును మనం సాధుపరుచుకోగలం, ఒక క్రూర మృగాన్ని మనం సాధు చేయగలం. సర్కస్లో సింహాలని పులులు అన్నీ ఆడిస్తాడు మాస్టరు. తిమింగలాల్ని మనం స్వాధీనపరచుకోగలం, షార్కులు మనం స్వాధీనపరచుకోగలం. దేనినైనా ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో మనం లోపరుచుకోగలం, కానీ ఒకటి తప్ప, అది నీ శరీరమే. అయితే మా శరీరాలు మాకు లోబడవా అంటే లోబడవండి, అవి లోబడినట్టుగా నటిస్తాయంతే. ఈ శరీరం సహకరించటం అనేది ఉండదండి దేవుడికి. భక్తిహీనత, రక్తహీనత, ఏమండి రక్తహీనత జరగగానే, అంటే ఎప్పుడైనా ఒక మనిషి గ్లామరస్గా స్లిమ్గా కనబడుతున్నాడు అంటే బ్లడ్ బాగుందన్నమాట, బ్లడ్ పర్సంటేజ్ బాగుంది, బ్లడ్లో హెమోగ్లోబిన్ బాగుంది, అన్ని ఏంటి ఉన్నాయో బ్లడ్లో అవన్నీ బాగుంటాయి. ఆ మనిషి, ఆ వ్యక్తి గ్లామరస్గా కనబడతారు వాళ్ళు. రక్తహీనత జరిగిందనుకో, ఎనమిక్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, బ్లడ్లెస్ బాడీ. రక్తం పోయిందనుకోండి, కళ పోద్దండి, శవం కళ వస్తుంది. శవం కళ ఎలాగుంటుంది అని మీరు అనుకున్నారా? ఫేడ్. ఒక రంగు వేసేటప్పుడు ఎంత తలతళ్ళాడుతుందో కొంతకాలానికి ఆ రంగు అలాగా ఫేడ్ అయిపోతుంది. అందులో ఉన్న మెరుపు పోద్ది, అందులో ఉన్న ప్రకాశం అంటే వెలుగు పోద్ది, కొంతకాలానికి అది అలాగా ఫేడ్ అయిపోతుంటుంది. అంటే మాసిపోతుంటుంది ఆ కలరు, అంటే ఫేడ్. మానవ శరీరంలో రక్తం తగ్గిపోతే ఎనిమిక్ బాడీ, ఎనిమిక్ అయిపోయి ఏదో రోగం ఆ వారి రక్త కణాలలో ప్రవేశించి ఆ బ్లడ్ సెల్స్, ఆ రక్తంలో ప్రవహించే ఆ రక్త కణాలని నిర్వీర్యం అంటే చంపేస్తుంటాయి. ఈ
ఇక్కడ నన్ను వచ్చటమే మీరు చూస్తే ఇక్కడొక మచ్చ, ఇక్కడొక మచ్చ ఉంటుంది, ఇక్కడొక మచ్చ ఉంటుంది, ఈ బొగ్గ మీద కూడా మచ్చ ఉంటుంది, ఇక్కడొక మచ్చ ఉంటుంది. వీటికి అసలు ప్రపంచంలో మందులు లేవండి. ఎందుకంటే అక్కడ ఉన్న రక్త కణాలు చచ్చిపోయాయి, బ్లాక్ అయిపోతుంది అన్నమాట. బ్లడ్ బ్లాక్ అవుతుంది, అందుకే మీకు నల్ల ఎంత వేయండి మీరు ఆ మచ్చలా కనబడుతుంటుంది. అంటే రక్త కణాలు చచ్చిపోతుంటాయి, చర్మ కణాలు చచ్చిపోతుంటాయి. దేవుని పిల్లలరా, కోట్ల కణాల సమ్మేళనంతో ఉన్న ఈ మానవ ఆకారం రక్తం పోతున్న రోగి ఎలా అయిపోతాడో అలా అయిపోతుంటారు. భక్తి లేని వారుగా, భక్తి లేదండి వాళ్ళకి. ఎవరికి భక్తి లేదండి? చిన్నపిల్లలకి భక్తి లేదు, యువకులకు అసలు భక్తి లేని వాళ్ళు వాళ్ళే. ఏమండి, ఏదైనా కష్టం వస్తే దేవుడు అంటారే తప్ప ముసలోళ్ళు ఒరిజినల్గా దేవుడు అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఏం వాళ్ళకు ఉండదండి. కనుక అలాంటి సమాజ తరంలో ఈరోజు ఈ ప్రపంచం వచ్చింది. కనుక దీనికి నాశనం డేట్ డిక్లేర్ చేస్తున్నాడు. నాశనం అయ్యే కాలాన్ని, ఒక కాలం వస్తుంది యూనివర్స్లో, యూనివర్స్కి కూడా అంటే ఈ విశ్వానికి కూడా రోగం వచ్చింది. ఎందుకంటే మానవుడు శరీరముతో చేసిన తప్పుకి ప్రకృతి శాపానికి గురైంది ప్రారంభం. మీ అందరికీ తెలుసు ఆదాముని శపిస్తాడు. మీ నిమిత్తము ఈ పదార్థాన్ని నేను శపిస్తున్నాను. ఆది కాండం 3:17 ఆదాము, నువ్వు నీ భార్య చేసిన ఘోర నేరం, భక్తి లేనితనం, నేను లేకపోగా మీరు ఎవరి మాటో విని చేసిన తప్పు, ఈరోజు మీరు దాక్కునే ఈ భయంకర స్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? తప్పు చేశారు. తప్పు చేసే ప్రతివాడు దాక్కుంటాడు కదండి, దాక్కుంటాడండి. అలానే దాక్కునే వాళ్ళంతా తప్పు చేసిన వాళ్ళు అనుకోకండి, జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తును కొండపేటు నుండి పడదోసి చంపేయాలనుకున్నప్పుడు ఆయన దాక్కున్నాడు. అది యేసుప్రభు భయపడిపోయాడని మీరు అనుకోకూడదు. ప్రతిదానికి అప్లై చేయకూడదు దాన్ని. కొన్ని సమస్యల పరిష్కారానికి, కొన్ని అక్రమ సమస్యలకు పరిష్కారానికి మనం వాళ్ళకి కనిపించాం. ఎందుకంటే తప్పు జరుగుతుంది అక్కడ. నేను చేసినప్పుడు భయపడాలి, ఎవరో చేసిన తప్పుకి నా మీదకి రాకుండా నేను భయపడాలి. రెండు ఉంటాయి ఒక మనిషిలో. ప్రకృతికి కూడా శాపం ఇచ్చాడు చూడండి అక్కడ. నీ నిమిత్తము నేల శపిస్తున్నాను. పదార్థాన్ని, నేల అంటే పదార్థం, మ్యాటర్, నాట్ ఓన్లీ ఎర్త్ మ్యాటర్, గ్రహాలలో ఉన్న మ్యాటర్, సూర్యునిలో ఉన్న మ్యాటర్, చంద్రులలో ఉన్న మ్యాటర్, నక్షత్రాలలో ఉన్న మ్యాటర్, కనిపించని 90 పాళ్ళ మ్యాటర్ విశ్వంలో, ఆకాశంలో ఉన్న మ్యాటర్, వాటర్, వాటర్ మ్యాటర్ అక్కడ మ్యాటర్గా ఉంది. ఎంటైర్ మ్యాటర్, యూనివర్సల్ మ్యాటర్ అంటారు దీన్ని. అంటే యూనివర్స్, యూనివర్స్ విశ్వం యొక్క పదార్థం. శపించేస్తున్నాను నేను, మీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. నువ్వు చావాలి రైక ప్రయాసముతో, నీవు బ్రతుకు దినాలు ఉన్నే కొద్ది దినాలు కూడా ఈ పదార్థం మధ్య బ్రతికే నీవు, సూర్య పదార్థంలో వచ్చిన వెలుగు, సముద్ర పదార్థంలో వచ్చిన వర్షాలు, అర్థం చేసుకోవాలి మీకు, నక్షత్రాల నుండి వచ్చే వెలుగు, ఆకాశము నుండి పడే మంచు, ఇదంతా పదార్థం. ఏమంటున్నాడు? ప్రయాసముతో నీవు బ్రతుకు దినాలన్నీ దాని పంట తిన్న కష్టపడితేనే కానీ నీకు కూడు కలగదురా. నువ్వు వేసిన విత్తనానికి నీరు కావాలి, నువ్వు వేసిన విత్తనానికి సూర్య రశ్మి తగలాలి, నువ్వు వేసిన విత్తనానికి వర్షం పడవాలి, పడాలి. ఇవన్నీ కూడా నీ చేతుల్లో లేవు, తీసేసాను నీ చేతిలో నుంచి. కనుక శాపం ఎలా, మనం చేసిన పాపానికి, మన భక్తిహీనతకు, మనం చేసిన ఈ భక్తిహీనతకు దేవుడు ఏం చేశాడు? విశ్వాన్ని
ఈ యూనివర్స్ ని ఎలా శపిస్తున్నాడో చూడండి, రెండో పేతురు 3:7. భక్తిహీనులైన మీకు తీర్పు జరగబోతుంది. నాశనము, తీర్పు అంటే జడ్జిమెంట్, నాశనం అంటే శిక్ష అమలు. జడ్జిమెంట్ వేరు, శిక్షను అమలు చేయటం వేరు. ఈ సంఘానికి ఎన్నో ద్రోహ చింతనలు చేసేవాళ్ళు ఉన్నారు, దేవుని కార్యక్రమాలను పాడు చేసేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ వరల్డ్ అంటున్నారండి. ఏమండి, ఒక ఆయన అంటున్నాడు, ఏమండి క్రైస్తవ దేశాల్లో యేసుక్రీస్తుని గురించి అంటే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, కానీ ఇండియాలో ఉన్న మీకు ఎందుకండి ఇంత బాధ అంటున్నాడు. అక్కడ క్రైస్తవులు అని ఎవరన్నారు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇట్స్ నాట్ ఏ క్రిస్టియన్ కంట్రీ. ప్రపంచ దేశాలు క్రైస్తవ దేశాలు అనుకుంటే పొరపాటు, వాళ్ళు అసలు క్రైస్తవులు కారు. కనిపించే విగ్రహం వేరు, బ్రతుకున్న విగ్రహం మనిషి వేరు. వాళ్ళు మరణించిన క్రైస్తవ్యం అది, జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది, కానీ వారు మృతులే అన్నాడు బైబిల్లో. వాళ్ళు క్రైస్తవులు కారు. వాళ్ళు ఎంజాయింగ్, ఎంజాయ్, ఈట్ డ్రింక్, ఎంజాయ్, తినుము త్రాగము, డ్యాన్స్ వేయము, పబ్బలు క్లబ్బులు, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంటైర్ సమాజం పాడైపోయింది, వ్యవస్థ పాడైపోయింది. ఇప్పుడు క్రానిక్ స్టేజ్కి వచ్చింది వ్యవస్థ, ఈ సమాజం. దీనిని గాంధీలు 1000 మంది పుట్టినా, అబ్రహాం లింకన్ 2000 మంది పుట్టినా, ఇక్కడ ఇండియా బాగుపడదు, అక్కడ అమెరికా బాగుపడదు. ప్రపంచ దేశాల్లో ఒకవేళ ఎవరైనా మహనీయులు అంటూ ఎవరైనా ఉంటే, పుడితే, చచ్చిపోతే, ఇక ముందు అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఎంతమంది, 1000 మంది పుట్టినా ఈ సమాజాన్ని సంస్కరించలేదు. అందుకే నాశనం గురించి చెప్తున్నాడు, విశ్వ వినాశనం గురించి. ఏమని, భక్తిహీనుల తీర్పును, నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము నా మాట కొరకు భద్రము చేయబడినందుక. నా నోట మాట రావటమే వినాశనం. డెస్ట్రాయ్ అనే పదం దేవుని నోట నుండి రాగానే భస్మమైపోద్దండి విశ్వం అంతా. దీనిని ఎవడండి సంస్కరించగలడు? శాస్త్రీయంగా విశ్వాన్ని సంస్కరించలేడండి. ప్రకృతి వైపరీత్యాలు మీద పడుతుంటే, తెల్లవారు 3:30 అయింది, వాటికన్ రోమ్ సిటీ, యూరప్ దేశంలో ఉన్న రోమా 6.2 మ్యాగ్నెటిక్ ఎర్త్క్వేక్ సంభవించిందండి, చచ్చిపోయారండి. లాస్ట్ వీక్ అండి, కిందటి వారమే, మనం ఆదివారం చెప్పుకునేటప్పటికి లేదు అది. ఉపద్రవాలు, ప్రమాదాలు, పెనుగుప్పినలు, వర్షాన్ని అడ్డుకోలేక డ్యాములే బద్దలవుతుంటే, పట్టణాల్లో రోడ్లు వీధులే కార్లు కొట్టుకెళ్ళిపోతుంటే ఎవడండి ఉపద్రవాలకి శాస్త్రీయంగా ఆపగలడు చెప్పన్నారా మీరు? ఒక సునామీని ఆపగలడా? ఒక ఉదూతను ఆపగలడా? భయంకరమైన పెను వర్షాలు కురిసండి చైనాలో, అమెరికాలో పోయారండి, మొత్తం 100 మీద 1000 మీద చచ్చిపోతున్నారండి. సంహారం అండి ఇది. ప్రకృతి చెయ్యి దాటిపోయింది. ప్రకృతిని ఒకరోజు మానవుడు దేవుని కాళ్ళ కింద పెట్టాడు. దీన్ని మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. భూమి అంతా ఆదికాండం 1:9 మీకు తెలుసు, అది చదవడం అవసరం లేదు. ఒకనాడు ప్రకృతిని పాదాల కింద పెట్టాడు, మనిషి పాదాల కింద దేవుడు. ఈరోజు ప్రకృతి తన పాదాలతో తొక్కేస్తుంది. గాలి కానీ, నీరు కానీ, ఏదైనా మంటలు కానీ, అగ్ని పర్వతాలు కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, సునామీలు కానివ్వండి, తట్టుకోలేని పరిస్థితి వస్తుందని చెప్పగలవేమో, కానీ ఎప్పుడు ఏ క్షణాన సంభవిస్తుందో చెప్పలేవు. నీ శాస్త్రం ఆలోచించిన దేవుని పిల్లలారా, విశ్వాన్ని సంస్కరించలేని దశకు ఈరోజు మానవ శాస్త్రం వచ్చి, మనిషి చెడిపోతేనే విశ్వం నాశనం అవుతుందనే నిజాన్ని తెలుసుకొని కూడా మనిషి మాత్రం తప్పు చేయకుండా ఉండలేకపోతున్నాడండి. దారుణం కదా.
ఎవరండి సమాజాన్ని సంస్కరిస్తారో మార్చగలవా మనం? నువ్వెవడో రా చెప్పడానికి అడిగితే ఏం చేయాలి మనం? ఏం చేయలేమన్నది. సువార్తకు వెళ్తే ఆడవాడు దేవుని గురించిన జ్ఞానం ప్రకటించడానికి ప్రజల ముందుకెళ్తే వాళ్ళు అంటారట, అమ్మ ఇక్కడ కాదు, అలా అలా అక్కడికి వెళ్ళి చెప్పు, అక్కడికి వెళ్ళి చెప్పు అన్నారు. వినవా నువ్వు? వింటే నీ చెవులు ఏమన్నా రంధ్రాలు పడిపోతాయా? వింటే నీకు నేను ముఖం తిరిగి పడిపోతావా? ఆమె చెప్తున్నది దేవుని మాటలే కదా, భూతులు కాదు కదా, నీ బ్రతుకు నిమిత్తం కదా. అమ్మ ఇక్కడ చెప్పకండి, అక్కడికి వెళ్ళి చెప్పండి. ఈరోజు ఎలాడ చట్టాలు చేసేయండి ఈ దేశంలో. రాజశేఖరుడు మరణించక ముందు చేసిన చట్టం ఏంటో తెలుసండి? కొన్ని పుణ్యక్షేత్రాలలో దేవుని కరపత్రాలు కూడా పంచకూడదు. మత మార్పిడులు చేసేవాళ్ళని ఆపాలే తప్ప మంచిని చెప్పేవాళ్ళని ఆపేస్తావా? దేవుని నమ్మండి అని చెప్పనవసరం లేదండి. సమాజాన్ని సంస్కరించడానికి మీ బ్రతుకును మార్చుకోండి అని చెప్తుంది వ్యవస్థ బైబిల్. ఒకవేళ సంస్కరించాలంటే ఏం చేయాలో చెబుతారు. జరుగుతుందో జరగలేదో జడ్జిమెంట్ లాస్ట్లో మీరే చెప్పండి. నెంబర్ వన్ ఏమండి? లూకా సువార్త 6:27. మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు మనం సంస్కరించగలమా సంస్కరించలేమా, మనం చేయగలమా చేయలేమా? ఆరో అధ్యాయం 27 ఏముందండి? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి. ఇది చేస్తారండి? ఏమండి చేయగలరా చెప్పండి? ఏంటి మా శత్రువులు మేము ప్రేమించాలా? ఏమండి ఇంకేదైనా చెప్పండి అంటారు, ఇంకేదైనా చెప్పండి. ఇది వద్దా? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయుడి. ఎవరు చేయరండి? ఇది బైబిల్లో దేవుడు చెప్పిన మాట అండి. ఇది 2000 సంవత్సరాల క్రితం నుంచి ప్రాక్టీస్లో పెట్టుంటే బాగా వినాలి. ఈ పాఠాలు బైబిల్లో ఉన్నాయి. సమాజాన్ని సంస్కరించే పాఠాలు బైబిల్లో రాయబడ్డాయి. ఈ ఎప్పటి నుంచి టీచ్ చేయమని యేసుక్రీస్తు వారు చెప్పారు? శకపురుషుడుగా ఆయన వచ్చాడంటే ఎప్పుడు? 2016 ఇయర్స్ బ్యాక్. ఈరోజు 2016 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి వెళ్ళిపోయి. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మనుష్యుల మధ్య తిరుగుతున్నాడు. చూసారండి, మనుష్యుల మధ్య తిరుగుతున్నాడు అండి. ఆయన నాయకుడు అండి. ఆయన ఈజ్ లీడర్ మినిస్టర్. మనుష్యుల మధ్య తిరుగుతున్నాడు అండి ఆయన. మరి మన నాయకులు మనుష్యుల మధ్య తిరుగుతారా? అమ్మో, టైట్ సెక్యూరిటీ ఉందండి అంటాడు. టైట్ సెక్యూరిటీయా? ఇతనికి ప్రమాదం పొంచుందండి, ఇతనికి శత్రువులు ఎక్కువ ఉన్నారండి. అందుకే ఎక్కువ తుపాకీ AK-47లు పట్టుకొని టైట్ సెక్యూరిటీ. ఒక ప్రధానమంత్రికి టైట్ సెక్యూరిటీ, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి టైట్ సెక్యూరిటీ, ఒక సీఎంకి టైట్ సెక్యూరిటీ, మంత్రులకు సెక్యూరిటీ, నాయకులకు సెక్యూరిటీ, ప్రపంచ దేశాల్లో నాయకులైన వారందరికీ టైట్ సెక్యూరిటీ. శత్రువులను ప్రేమించమనే ఆనాటి నుంచి ఈ పదాలు ప్రపంచ ప్రజలలో ఇవి ఇంజెక్ట్ చేయగలిగితే, ఆ రోజు నుంచి పాఠశాలలో ఇది బోధిస్తే 2000 ఇయర్స్ ఇప్పటికెంత బాగుండేదండి. మనం అనుకున్నది వెంటనే జరుగుతుందా అండి? మనుషులు ఏమండి కొండను బద్దలు కొండను పిండి చేసేసి తీసుకెళ్లి సముద్రంలో పడేయగలం? అలాంటి బుల్డోజర్స్ క్రేన్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు, లేపేయటమే దాన్ని. కానీ మానవ మనస్సును మార్చగలం అండి. బుల్డోజర్లు పనికిరావు, బాంబులు పనికిరావు, చచ్చిపోతాడు కానీ మారడు. ఒక ఉగ్రవాది మానవ బాంబుగా మారిపోతాడంటే అలా చంపేయడానికి? అసలు శత్రువులు ప్రేమించరాని దేవుడు చెప్తే శత్రువులైన వాళ్ళు చంపేయడానికి నువ్వు బాంబులన్నీ మెడకేసుకొని అక్కడికి ఎందుకు వెళ్ళవు? అలాగే చచ్చిపోయాడు మన రాజీవ్ గాంధీ, అలాగే చచ్చిపోయాడు మన మహాత్మా గాంధీ, అలాగే చచ్చిపోయాడు రాజీవ్ గాంధీ.
అంటే మనుషులలో శత్రుత్వం ఒకరి మీద ఒకరికి పెరిగిపోయింది. ఇది మనము సంస్కరించలేము. ఇది సంస్కరించాలంటే 2000 సంవత్సరాల నుంచి ఈ విద్య, దేవుని విద్య, దేవుని తరఫున నేర్చుకోవాల్సిన విద్య ఈ సమాజానికి ఆనాటి నుండి బోధించగలిగి ఆచరణలో పెట్టి ఉంటే ఈరోజు సమాజం 3 పువ్వులు 6 కాయలుగా ఉండేది. తల్లిదండ్రులు పిల్లలు చంపేసే టైం ఇది, పిల్లలు తల్లిదండ్రులు పొంచి చంపేసే కాలం వచ్చేసింది. ఇప్పుడు ఇప్పుడేం చేస్తావు నువ్వు? నిన్ను దేవుడు భక్తిలో ఉన్నోడు చంపేయడానికి మొదలెట్టారు. భక్తిలో ఉన్నోళ్ళు చంపేస్తారు. ఇప్పుడు మా అన్నమ్మ అమ్మ సౌదీలో మసీదులోకి వెళ్ళి రంజాన్ వేళల్లో వాళ్ళు పాపం అక్కడ దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటున్నారు, పూజ చంపేశారండి, బాంబు పెట్టి పేల్చి చంపేశారండి. తప్పు కదండి. 29వ వచనంలో అదే అధ్యాయంలో యేసు అన్నమాట, మరొకటి చదవండి. 29వ వచనం అదే 6 అధ్యాయం 29, నిన్ను ఒక చెంప మీద కొట్టి వాని వైపునకు 2వ చెంప కూడా త్రిప్పము. నువ్వు ఒక చెంప మీద పొరపాటును కొట్టావో ఇక మరి కొడతాడు నిన్ను రివర్సులను. నీ పళ్ళు పడిపోవచ్చు, నీ చేతులు విరిగిపోవచ్చు, నీ కళ్ళు బొంగిపోవచ్చు, లొత్తలు పడిపోవచ్చు, రక్తం గారచ్చు. ఇప్పుడు ఈనాటి సంస్కరించవలసిన వ్యవస్థ ఉన్న దేశాలే దశ. నువ్వు ఒకటంటాడు 10 కొడతాడు, నువ్వు 10 కొడతాడు 200 కూడా చంపేస్తాడు నిన్ను. ఇప్పుడు ఈ సమాజాన్ని అవడండి సంస్కరిస్తాడు. పిల్లలు సువార్త వెళ్ళేటప్పుడు చెప్తాను, వినలేని వాళ్ళకి చెప్పకండి, వద్దు అన్నారనుకోండి, నమస్కారం తల్లి నిలిపోండి అంతే అన్నాను. ఎందుకంటే వినే కాలం కాదు. ఎవరైనాను వినని వారైతే వినని వారిగానే ఉండనిము. వాళ్ళకి తోలు తీసే పని నేను చూసుకుంటాను, నీ పని నువ్వు చేసుకెళ్ళిపో. విన్నాడా మంచిది, లేకపోతే పోతాడు. నా చిన్నప్పుడు టీకాలు వేసిన వాళ్ళు వచ్చేస్తున్నారు మన వీధి కనగానే తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని ఎత్తుకుని పక్క వీధులకు పారిపోయేవారు. ఎందుకంటే ఆ టీకా వేస్తే ఇడికి 3 రోజులు జ్వరం వచ్చేస్తుందట, తట్టుకోలేదట, కోసి పనికి మాలిందనా, ఆ టీకాలు ఎందుకు వేస్తున్నారు తెలుసా? మానవ శరీరంలో ఉన్న బ్లడ్ సెల్స్ను బ్రతికించటానికి, తెల్ల కణాలను వీరులుగా లేపడానికి. ఏమండి, మీ శరీరంలోని కణజాలానికి మెరుకు ఇవ్వటానికి ఆ మందు వేస్తున్నారే తప్ప చంపటానికి కాదు. మీ ఆ టీకాలు వాడకపోతే నీ శరీరంలో ఉన్న కణాలు చచ్చిపోతాయి, శత్రువు వచ్చినప్పుడు ఎదుర్కోలేవు, అందుకే టీకాలు వేస్తావు. నువ్వు పారిపోతున్నావంటే నిన్ను సంస్కరించడానికి ఎవడు రావాలి? ఇప్పుడు 3 రోజులు జ్వరం అవుతుందని పిల్లల్ని ఎత్తుకొని పారిపోతున్నావు పక్క వీధిలోకి. ఏంటి ఇలా పరిగెట్టుకు వచ్చేస్తుంది అనుకున్నాను ఒకసారి ఒక ఆమెని. ఏమ్మా అలా వెళ్ళిపోతున్నావు అంటే టీకాలు వచ్చారండి అక్కడికి. టీకాలు వస్తే నీకే పోయే కాలం, పిల్లకి టీకాలు వేయించు. ఏమండి దేవుని పిల్లలారా, 29వ వచనంలో ఏముంది? ఒక చెంప మీద నిన్ను కొడితే 2వ చెంప తిప్పు. ఇది ఎవడైనా వింటాడా చెప్పండి. 38 అదే అధ్యాయంలో 6వ అధ్యాయం 38లో క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. అణిచి కుదించి దిగజా బాగా నిండిపోయి పొరలన్నట్టుగా నూనుకోలు బియ్యంకోలు. అంటే కిరసన పని తెరపడి కిరసన తీసుకోండి, అలా పైపు ఇప్పేస్తాడండి, వర్రమని వరే పైకి నిండిపోతుందండి. మురుగొచ్చేసింది కదా దానికి అప్పుకున్నప్పుడు ఏం చేస్తాడు? తిరగేసేస్తాడు నువ్వు తెచ్చిన దాంట్లో. కానీ అందులో సగం కిరసననే ఉంటుంది, నురుగు పైకి లేచిపోతుంటుంది. మాయా. కానీ ఎలా కొలమన్నాడు? మీ క్షమాపణ ఎలా ఉండాలి? హృదయపూర్వకమైన క్షమాపణ ఉండాలి. సగం సగం క్షమాపణలు చూపించకూడదు ఎవరి మీద, హృదయపూర్వకమైంది. ఈసారి వదిలేస్తున్నాను నువ్వు దొరుకు, నేను ఏం చేస్తాను లోపల అంటాడు, క్షమించానంటాడు. ఎవడండి వీళ్ళ మనసులు మార్చేది? ఇలాంటి వాడు మనసులు మార్చేది ఎవరు? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 28వ వచనంలో యేసుక్రీస్తు ఏం చేశారు ఒక్కసారి చూడండి. 2000 ఇయర్స్ బ్యాక్ ఈ సంస్కరణలన్నీ 2000 సంవత్సరాల క్రితం మానవ జాతి మధ్య వినిపించాడు యేసుక్రీస్తు. సంస్కరణ రావాలంటే ప్రారంభం నుంచి రావాలి. వైద్యం చెయ్యాలంటే రోగం ఎక్కడ స్థానం ఆక్రమించిందో అక్కడి నుంచి ప్రారంభించాలి.
కాళ్ళు నొప్పెడుతుందంటే బ్రెయిన్ బద్దలు కొట్టేయకు, బ్రెయిన్ నొప్పెడుతుందంటే కాలు తీసేయకు. వైద్యం చేసేవాడికి వైద్యం తెలియాలి, మందులు ఇచ్చేవాడికి ఏ మందు వాడాలో తెలియాలి. బైబిల్ నీకు బాగా తెలిస్తేనే కదా వైద్యం కరెక్ట్ గా చేయడానికి. అందరూ డూప్లికేట్ సర్టిఫికెట్లో దొంగ డాక్టర్లే కదా, దొంగ బాబాలు, దొంగ డాక్టర్లు అంతా దొంగలే, అందరూ దొంగలే. నీకు నువ్వు దోషేసుకో, వాడికి ఆడ దోషేసుకుంటాడు, వీడికి వీడు దోషేసుకుంటాడు. యేసుప్రభు అంటున్నాడు, భూమి మీదకి నేను ఎందుకు వచ్చానో తెలుసా? పరిచారము చేయించుకునుటకు, స్ట్రిక్ట్ సెక్యూరిటీ పెట్టుకోవడానికి నేను రాలేదు. నేనే మీ కాళ్ళు కడగడానికి వచ్చాను. అనేకులకు ప్రతిగా, విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను. నాయకుడు ప్రజల కోసం ప్రాణం ఇవ్వాలి, కానీ నాయకుడు ప్రజల ప్రాణాలు తీయకూడదు, ప్రజల ప్రాణాలతో ఆడుకోకూడదు. చూడండి క్లిప్ యేసుక్రీస్తు నిజంగా ఆయన పాదాలు కడుగుతున్నాడు. మళ్ళా చదువు మీ వాక్యం. అలాగనే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి, ప్రజల చేత సేవలు చేయించుకోవడానికి రాలేదు. ఆయన ప్రజలకు సేవ చేయటానికి ఎలాంటి సేవ చేస్తున్నాడండి ఆయన? ద్వేషించే వారి కోసం, మిమ్మల్ని అరెస్టులుగా నిలబెట్టేవారి కోసం. వాళ్ళ మీద నాయకులుగా ఉండకూడదు మీరు, వాళ్ళ పాదాలు కడగాలి. ఎవరు గొప్పవాడు మాస్టర్ అవ్వాలనుకుంటున్నాడు, ఎవరు గొప్పవారు కావాలనుకుంటున్నారో వాళ్ళు సేవకుడిగా మారాలి. అందుకే అన్నాడు యేసు, పరిచారము చేయించుకున్నట్టుకు నేను రాలేదు, నేనే పరిచారం కాళ్ళు కడిగి తొడవడానికి వచ్చాను. టవల్ తీసుకొని అనేకులకు, సమాజంలో ప్రపంచంలో ఉన్న సమాజంలో ఉన్న అనేక మంది కోసం ఇదిగో విమోచన క్రయధనముగా వారు చేసిన పాపానికి వాళ్ళు ప్రాణాలు తీసేయాలి, రక్తంగా కారేటట్టుగా చంపేయాలని. కానీ వాళ్ళు చావకుండా వాళ్ళను బ్రతికించటానికి నేనే రక్తం కాచి సిలువ విబడ్డి ప్రాణం ఇచ్చానంటున్నాడండి. సమాజాన్ని సంస్కరించటానికి చావాలి మనం. సమాజాన్ని సంస్కరించాలంటే చావాలి. ఎవరో చచ్చిపోయారని కథ చెబుతున్నావు, నువ్వు చావడానికి సిద్ధపడుతున్నావా సమాజాన్ని కాపాడడానికి? నాలుగు మాటలు చెప్పడానికి ప్రజల మధ్యకి వెళ్ళలేని నీవు, ఎప్పుడు నీ స్వార్థం కోసం ఆలోచించి సమాజం కోసం ఆలోచించలేని నీవు, నీ పిల్లలు, నీ ఇల్లు, నీ వాళ్ళు అనుకునే నీవు, ఈ సమాజంలో ఉన్న వాళ్ళంతా దేవుని పిల్లలైన ఏ రోజైనా నువ్వు ఆలోచిస్తున్నావా? నీవు, నీ భార్య, నీ కుటుంబం, నీ ఇల్లు, నీ బంధువులు, నీ రక్త సంబంధులనే ఎప్పుడు పరితపించిపోతావే, మరి పిల్లలు మిగతా వాళ్ళంతా కారా? తప్పు చేసిన తీసుకొచ్చారు ఏమండి? ఇందాక ఎవరు కూడా తగ్గించుకోమన్నాడు, నువ్వు గొప్పవాడు అవ్వాలనుకుంటున్నావా తగ్గించుకో. కానీ ఈరోజు తగ్గించుకుంటారండి ఎవరైనా? ఈరోజు తగ్గించుకోరండి. నన్ను బోగడండి అంటాడు అందరూ, నాకు సాల్వాలు కప్పండి, నాకు దండలు వేయండి, నేను చాలా గొప్పని. దేవుడు గొప్పడు అని చెప్పడు, వీడు గొప్పడు చెప్పుకుంటాడు. తప్పు చేసే వ్యక్తిని వ్యవస్థ ఎలా చూస్తుందండి? వీటి వీడేదో మంచోడు, ఇది సాయి, ఈ ఎవరండి, ఈ ఎక్కువ ఈ మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు కానివ్వండి, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ, న్యూస్ చదివేవాళ్ళు, వీళ్ళంతా ఏమనుకుంటారంటండి, వాళ్ళు ఏదో ధర్మాత్మలు, దేవతలు, దేవుళ్ళు. ప్రజలు వీడి దగ్గర నెట్ ఉండి 100 కోట్లు పెట్టుకొని ఒక ఛానల్ పెట్టుకున్నాడు, ఒక న్యూస్ ఛానల్లో, ఒక సినిమా ఛానల్లో పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఎలా ఫీల్ అయిపోతాడు న్యూస్లో? ఆఫ్టర్ ఆల్ రీడర్, వార్తలు చదవడానికి వచ్చిన రీడరు సమాజంలో తప్పు చేసిన వాళ్ళందరి గురించి చదువుతుంటుంది, ఆడదే కానీ మగవడే కానీ. అసలు నువ్వు చెయ్యవా? ఒక ప్రశ్న వేద్దాం అండి వాళ్ళకి, నువ్వు చెయ్యవమ్మా ఇలాంటివన్నీ? కాకపోతే నువ్వు దొరకలేదు, చాలా జాగ్రత్తగా చేసుకొని వచ్చేసావు బట్టలు మార్చుకొని. ఏనైనా నువ్వు న్యూస్ చదువుతున్నావు, నువ్వు మంచుడువా? అక్కడ వ్యభిచారం జరుగుతుంది, వ్యభిచారం జరుగుతుంది, వెరుపు వ్యభిచారం జరుగుతుంది అంటున్నావు, నువ్వు వ్యభిచారం చేయలేదా? చాలా చేసావు. కానీ నువ్వు దొరికిపో, కంగారు పడకో. మనుషుల దృష్టిలో దొరికిన వాడు కొద్ది కాలమే శ్రమ అనుభవించిన
దేవుని దృష్టిలో దొరికిన వాడు బ్రతుకు కాలమంతా ఆత్మకు చావులేదు కదా, చావాలి. నేరం చేయని వాడైతేనే అడగాలి, నువ్వే నేరం చెయ్యకపోతేనే చెప్పాలి. ఏ నేరం చెయ్యని ఆయన నేరం చేసిన వ్యక్తితో ఏమంటున్నాడు, ఎలా అంటున్నాడు? నేరం చేసిందని సాక్షులు ఇంతమంది నిలబడినా నువ్వు నేరం చేశావా అని అడగలేదు ఆయన. నేరం చెయ్యొద్దమ్మా అన్నాడు. చూడండి ఆ క్లిప్ చూద్దాం ఒకసారి ఎంత బాగుంటుందో. 2000 సంవత్సరాల క్రితం సమాజాన్ని సంస్కరించడానికి వచ్చిన యేసు నోట వచ్చిన మాటలు పట్టించలేని వ్యవస్థ వీళ్ళకి అవడండి, వీళ్ళని సంస్కరిస్తారు. నువ్వు తప్పు చేసావా? ఈరోజు సెక్స్ వర్కర్ అంటాడు, బాబు మీ కాళ్ళు చేతులు ఇచ్చాడు, మీరు బరువులు మోస్తారు, నెత్తి మీద చేస్తారు, బాబు మీరు చాకరుల్లో చక్కగా బట్టలు ఉతుకుతారు, మీరు వంటకాళ్ళ వంట చేస్తారు, పోయి దగ్గరికి వెళ్ళి మాకేముంది, మీ చేతులు వాడుకున్నప్పుడు మీకు తప్పులేదు, మాట్లాడేటప్పుడు మీ నోరు వాడుకుంటారు, ఇప్పుడు వార్తలు చదవాలంటే మరి రీడర్స్ అందరికీ మరి ఓ నోరు ఉండాలి కదండి, వాయిస్ బాగుండాలి కదండి. నీకు వాయిస్ బాగుందనుకు న్యూస్ రీడర్ అయిపోయావు, నీకు తెలివితేట క్రిమినల్ తెలివితేటలోనే కనుక నాయకుడు అయిపోయావు, నువ్వు గొప్ప రన్నర్ కనుక నువ్వు పరిగెత్తి రన్నర్ అయిపోయావు, నువ్వు బాగా పని చేసేవాడు కనుక కష్టజీవిగా డబ్బులు తెచ్చుకున్నావు. మా దగ్గర ఒక ఆయుధం ఉంది, అది దేవుడిచ్చిన మానం, దాన్ని మేము వాడుకుంటాం. మరి మాకు అన్నం ఎవరు పెడతారు, మాకు బట్టలు ఎవరు కొంటారు, మీ శరీరాల్లో ఉన్న అవయవాలు మీ కష్టం కోసం, మీ కడుపు నింపుకోవడం కోసం మీరు వాడుకుంటే లేనిది, మా శరీరంలో ఉన్న ఈ అవయవాన్ని మేము వాడుకుంటే తప్ప అని అడిగేసరికి నోరు మూసేసిందండి ప్రపంచం అంతాన. వాళ్ళ తప్పు చేయకుండా నువ్వు అన్నం పెట్టగలవా వాళ్ళకి? వాళ్ళ తప్పు చేయకుండా వాళ్ళకి హాయిగా హ్యాపీగా వాళ్ళ కోసం ఒక పెద్ద మందిరాన్ని కట్టేసి దేవుళ్ళు పెంచగలవా నువ్వు? కడుపుకు పట్టడు అన్నం పెట్టలేని నీ బ్రతుకు నీ బడాయి తప్పు చేసిందని చెయ్యత చూపుతున్నావు డర్టీ ఫెలో. ఎవడిచ్చాడు నీకు అధికారం? పొగరు పట్టింది వ్యవస్థకి. నేరం చేశాడు. నువ్వెన్ని నేరాలు చేసావో తెలుసా? పెద్దలు అంటారు, ఒక వేలు చూపిస్తున్నావు నువ్వు పాపం చేసిన వారి వైపు, కానీ నీ వైపు ఇదిగో వేల్లో ఉన్న మిగిలిన 4 వేళ్ళు నిన్ను చూపిస్తున్నాయి ఇలాగా వెనక్కి. వాళ్ళు చేసింది ఒక నేరం అయితే నువ్వు చేసింది 4 రెట్లు. 5 వేళ్ళు నువ్వు చూపిస్తున్నది ఒక ఫింగర్, సింగిల్ ఫింగర్, కానీ నీ ప్రక్క తిరిగినవి 4 వేళ్ళు. లోకసువార్త 19:8 చూద్దాం ప్రియులరా. సమాజాన్ని సంస్కరించడం ఎలా? సంస్కరించలేరురా ఎర్రుబాగులుళ్ళారా, మీడియా వారులారా, మీరు సంస్కారాన్ని మీరు ఈ సమాజాన్ని సంస్కరించకపోగా సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నారు మీ మాటలతో. ఆల్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నానండి నేను. మీరేదో సమాజంలో ఉన్న ఏదో బయటపెడతాం అనుకుంటున్నారు, కానీ సమాజాన్ని పాడు చేస్తున్నారా మీరు? ఒక మంచిని ప్రజల మధ్యకు తీసుకెళ్లడానికి బదులు ఒక చెడుని 10 సార్లు ప్రజల మధ్యకు చూపిస్తున్నారు మీరు. మీరు మంచివాడా చెప్పండి. ఆ పత్రిక ఓపెన్ చేసే సాక్షి పేపర్ ఉందండి ఒకటి, మనం ఎగ్జాంపుల్ తెచ్చుకుందాం. సాక్షి పేపర్ ఉంది, ఆ సాక్షి పేపర్ ఎవరిది? జగన్ గారిది. మరి ఆయన మీద ఉన్న నేరాలన్నీ అబ్బబ్బబ్బబ్బు, నిజంగా ఇండియా దేశంలో అంత పెద్ద స్కామ్లో ఎవరైనా ఉన్నారంటే లేరు, అంత నేరస్తుడు. మరి నీకు సాక్షి, నీకెందుకు ఛానల్? ఎవరి నేరాలు బయటపెట్టడానికి? మళ్ళీ ఆ ఛానల్లో అండి వాళ్ళ నేరాలు మళ్ళీ చెప్పరు, ఎందుకంటే వాడింటి కోడి పెట్టది. ఇలా ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఛానల్ ఉంటుంది, వత్తాస పలికే ఛానల్. పార్టీలో పొరపాటు చేస్తే ఈ రాజకీయ పార్టీ ఛానల్ చెప్తుంటుంది. ఇలా ఒకడినొకడు దుమ్మెత్తు పోసుకుంటున్న వ్యవస్థలో మనసు మార్చుకొని మంచివాడుగా బ్రతికే వాడు ఎవడున్నాడు చూపించండి నాకు. ఇలాగ అడుగుతున్నానే వ్యవస్థకు నేను శత్రువుని అయ్యానండి, ఇలాగ అడుగుతున్నాననే నన్ను ఈ విశ్వవిద్యాలయాన్ని కూల్చడానికి దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయండి. కెనాట్ ఏం చేయలేవు నువ్వు, కెనాట్. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఏమి చూపించాడు? జక్కే దగ్గరికి వెళ్ళాడండి. జక్కే ఈ చక్రవడ్డి తిప్పే డబ్బును తిప్పేవాడు, ఫైనాన్షియర్స్ అని మధ్యన పెద్ద పేరు. లేటెస్ట్గా ఇంగ్లీష్లో బాగుందని ఫైనాన్స్ అంటే కాబూలోడు అనాలి భయంకరంగా. ఒకప్పుడు కాబూలోలు అనేవాళ్ళు, జీతాల రోజున కరెక్ట్గా జంక్షన్ ఆడి దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళందరూ ఆ జంక్షన్లో కూడా డ్యూటీకి వెళ్ళాలి.
ఫైనాన్షియర్స్ వీళ్ళండి, ఎంత దోచుకుంటున్నారండి వడ్డీ రూపంలో. బ్యాంకు రుణాలు వడ్డీలు కట్టలేకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అవసరాలకు డబ్బు వాడుకొని ఎంతోమంది ఉన్నారండి, వాళ్ళు ఎలా తీరుస్తారండి? వడ్డీలు, చక్ర వడ్డీలు, బారు వడ్డీలు. జక్కయ్యను చూడండి, యేసుక్రీస్తుని చూడాలనుకున్నాడు జక్కయ్య. జక్కయ్య క్షమించడు జక్కయ్య, చాలా మంచివాడట, గొప్ప గొప్ప సంగతులు చెప్తున్నాడట. లూకాసువార్త 19:8 లూకాసువార్త తీయండి, అందరూ తీయండి బైబిల్. 19:8 చూడండి ప్రియులారా, జక్కయ్య నిలువబడి, ప్రభువా నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తాను, సంపాదించాను, దోపిడీ 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 చేసేసాను ప్రభువా, నేను దోపిడీ నేను దోపిడీ చేసేసాను ప్రభువా, ఈ సమాజాన్ని దోపిడీ చేశాను, వాళ్ళ కష్టార్జితాన్ని హరించాను, వాళ్ళకి తిండి లేకుండా బట్టలు లేకుండా వడ్డీల రూపంలో రుణాలు ఇచ్చి తీసేసుకున్నాను వాళ్ళ డబ్బు అంతా. ఎంతమంది దగ్గర అయితే అక్రమంగా ఈ డబ్బు నేను తీసుకున్నానో ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? మాటిస్తున్నాడు, సంస్కరణ పొందినవాడు. యేసు మాటలు విని మారాలి, సంస్కరణ రావాలంటే మనసు నుండి రావాలి. స్వచ్ఛ భారత్ కాదు, స్వచ్ఛ భారతీయుల పవిత్రత హృదయంలో నుంచి రావాలి. హృదయం స్వచ్ఛతో ఉండాలి, కానీ నీ ఒంటికి సెంటు కొట్టేసుకుంటే అవుతుందా స్వచ్ఛత? నీ వీరు తుడిసేసుకుంటే అయిపోద్దా స్వస్థత? స్వస్థత హృదయంలో నుండి రావాలి, మనసులో నుండి రావాలి. నీ పొరుగు వాడికి పట్టెడు అన్నం పెట్టాలి, నీ పొరుగు వాడికి బట్టలు లేకపోతే ఇవ్వాలి, నీ పొరుగు వాడికి గూడు లేకపోతే నీ పంచను పెట్టుకోవాలి. ఇది లేనిది నీ హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కల, దానిని చూడకుండా రోడ్డు తుడిసేస్తే బాగుంటుందా? చెడ్డోడు నేను, ఉన్న మాట్లాడి చెడ్డోడినే కదండి, మరి ఉన్న మాట్లాడితే చెడ్డోడినే. మరలా చెప్తున్నానండి, ఈ మాట చెడ్డదన్న మగ్గాడు ఎవడైనా ఉంటే సింహం ముందు నిలబడాలి వచ్చి, అర్థమైందా? చేతకాని వాళ్ళగా అలా ఓ ఫొటోస్ వాట్సాప్లోను యూట్యూబ్లో పెట్టడం కాదురా, పిరికి పంధ రారా. నేను బ్రతికే ఉన్నాను, జూలు దులుపుతున్నాను, రండిరా తెలుసుకుందాం. మగతనం అది ఫేస్ టు ఫేస్, ఫేస్బుక్ కాదు, నీ ముఖం తగలట. ఫేస్ టు ఫేస్ ఫైట్, ఫేస్ టు ఫేస్. మగతనం ఉన్నవాడు ఫేస్బుక్లోకి వెళ్ళకూడదు, మగతనం ఉన్నవాడు యూట్యూబ్లోకి వెళ్ళకూడదు, మగతనం ఉన్నవాడు నెట్లోకి వెళ్ళకూడదు. రారా, డైరెక్ట్ ఫైట్. అమ్మకి పుడితే ఎందుకు చాలం చేస్తామో తెలుసండి, చేతగాని వాళ్ళు మీ నమ్మకండి. అందుకే ఎవడెవడో ఏదో పెట్టేశాడని మాట మాటకి ఫోన్లు చేసి మమ్మల్ని తినేకు. ఎందుకు పెట్టాడో వాడి దగ్గరికి వెళ్ళు, చేతనైతే వాడు ఫిల్ట్ పట్టుకో, వీలైతే వాడిని ఇద్దరు ముగ్గురితో ఈడ్చుకురా. ఆ ఫేస్బుక్లో ఉన్న తీసేయాలంటే ఫేస్ టు ఫేస్ నిలబడాలి. జక్కయ్య అంటున్నాడు, జక్కయ్య అంటున్నాడు, నేనేమని యుద్ధనైనాను అన్యాయముగా డబ్బులు తీసుకుంటే నాలుగు వంతులు తిరిచ్చేస్తా, మరలా ఇచ్చేస్తాను. ఒక వంతు ఇలా చూపించి తీసుకున్న నేను నా వైపు నాలుగు వేళ్ళు తిరిగి చూస్తున్నట్టుగా నా దగ్గరున్న నాలుగు వంతులు ఇచ్చేస్తాను వాళ్ళకి అన్నాడు. అదండి, నాలుగు వంతులే ఎందుకన్నారని రాత్రి అడిగితే ఈవేళ ఉదయం చెప్తామని ఏమీ అనలేదండి. బైబుల్ రాత్రి అడిగింది క్వశ్చన్ పాపం, ఏమండి నాలుగు వంతులు ఎందుకన్నాడండి అని. ఆమెకు చెప్పేస్తే ఈలోగా అందరికీ చెప్పేస్తుంది, వీక్ అయిపోతుంది, చెప్పేటప్పుడు పేలిస్తేనే బాగుంటుందని ఇప్పుడు పేల్చాను మీకు. ఏమన్నాడు జక్కయ్య చూడండి, నేను ఎవరి యుద్ధనైనాను అన్యాయముగా దేనినైనాను తీసుకుంటే అతనికి నాలుగింతలు. నీకు ఒక వంతు ఇచ్చాను, నేను ఒక వంతు నీ దగ్గర తీసుకున్నాను, నాలుగు వంతులు నేను నొక్కేశానని నా వేళ్ళు నా ప్రక్కే చూపిస్తున్నాయి, కనుక నాలుగింతలు ఇచ్చేస్తాను, ఇంకేమి లేవు. ఈ ఒకటి నీది, నొక్కింది నాలుగు. అప్పుడు సమాజం సంస్కరించబడుతుంది.
ఎవరు ఇచ్చేస్తారండి? విదేశాల్లో కోట్ల కోట్ల రూపాయలు దాచేసుకున్నారు దొంగలు. ఏమండి అధికార పార్టీ అంటే ఇదిగోండి వచ్చేంత దొంగల్లో లిస్ట్ వచ్చేస్తుందండి, దొంగల లిస్ట్ అందరూ వచ్చేస్తుందండి, అందరూ దొంగ లిస్ట్లో ఉంటే చూడండి నా పేరుగానే ఉందో చూడండి నేను మినిస్టర్ అంటాడు. ఆ నీ పేరు అయితే బయటకు రానివ్వకండి దీన్ని. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా భారతదేశంలో ఉన్న ప్రజల మధ్య ప్రజలు పాదాల కడిగి సేవ చేయవలసినటువంటి వీళ్ళు వాళ్ళ బ్రతుకులకు సెక్యూరిటీ గన్స్తో వాళ్ళ బ్రతుకులు కాపాడుకుంటూ, వాళ్ళ ఇంటి చుట్టూ పోలీసు కాపలతో వాళ్ళ బ్రతుకులు కాపాడుకుంటూ, గూడు లేక కడుపులో తిండి లేక కూడు లేక బట్ట లేక ఫుట్పాత్ల మీద పడుకున్న వాళ్ళ బ్రతుకుల సంగతి ఏమంటారు మీరు? వాళ్ళు ఆ విధంగా ఎందుకున్నారో తెలుసా? వాళ్ళకు పంచవలసిన ఈ భూభాగం, ఈ భారతదేశంలో ఉన్న ఆస్తులు అన్నీ మీరు ఎత్తుకొని పోయి ఎక్కడో భద్రపరుచుకున్నారు కదా. దీన్ని సంస్కరిస్తావా నాయన? సోషల్ మీడియా సంస్కరించగలదా? ఎలక్ట్రానిక్ మీడియా సంస్కరించగలదా? ప్రింట్ మీడియా సంస్కరించగలదా? క్రైస్తవులు ఈ సమాజాన్ని సంస్కరించగలరు, కానీ దొంగ క్రైస్తవులు వేషధారులు క్రైస్తవులు కారు. నా నుండి విద్యను పుడుకు పుచ్చుకున్న నా పిల్లలు మాత్రమే ఈ సమాజాన్ని సంస్కరించగలరు. అవునండి, అవును కదా. ఒక మంచి మాట చదువుదామండి. లోకాసువార్త 3:13 యేసుప్రభు వారు ఈ వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళాడు. వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడుతున్నారు చూడండి. లోకాసువార్త 3:13 బాప్తీసమిచ్చి యోహాను గారు మాట్లాడుతున్నారు. ముందు ఆయనే కదండి నోరు విప్పారు, గళం విప్పారు క్రీస్తుకు ముందు వచ్చిన ఆయన. అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోకండి. వార్త చెప్పాడు. ఏమండి మేము ఎంత తీసుకోవచ్చండి? నొక్కేయకు నీ రేట్ ఎంతో ఆ రేటు తీసుకో అంతే. అంటే 10 రూపాయలు, 10 రూపాయలు నువ్వు తీసుకోవాలి న్యాయంగా ధర్మంగా దేవుని చట్ట ప్రకారం. కానీ నువ్వు 100 రూపాయలు తీసుకుంటున్నావు. నీకు ఎంత నిర్ణయించారు? ఈరోజండి మనం లంచం ఇవ్వకుండా ఏదైనా అవుతుందండి? చెప్పండి ఏంటి లంచం ఇవ్వకుండా పలాంది అవుతుందని చెప్పి నిన్ను చంపాలన్నాడికి డబ్బు ఇవ్వాలి, నేను కిడ్నాప్ చేయాలన్నా నీకు డబ్బు ఉండాలి. ఎవరితో మాట్లాడండి, నొక్కేయడానికే చూస్తాడు మన దగ్గర నుంచి. ఏమండి ఒకప్పుడు హైదరాబాద్లో దిగితే చూడడానికి వెళ్ళేవాళ్ళు మన వాళ్ళంతా. హైదరాబాద్ చూడడానికి వెళ్ళినప్పుడు ఆటోగా నెక్కామనుకో పక్కనే ఉంటుందండి చార్మినారు, కానీ సికింద్రాబాద్ వరకు వెళ్ళిపోతాడు. తిప్పి 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 సాయంకాలం తీసుకొచ్చి ఒక 1 రూపాయలు ఇవ్వండి అంటాడు. ఇటు ఎంత దూరం ఉందా రైల్వే స్టేషన్ నుంచి? నాంపల్లి దిగితే పక్కనే ఉంది చార్మినారు, నాంపల్లి నుంచి సికింద్రాబాద్ వెళ్ళిపోతే ఇంకెక్కడ ఉంటుంది? నొక్కడం అండి, ఇది మాయ మోసం. బంగారం అండి, ఏమంటే ఇప్పుడు యాడ్లు ఇస్తున్నారు బంగారు షాప్ వాళ్ళు, వీళ్ళంతా దొరికిపోయారండి. వీళ్ళంతా బంగారంలో వీళ్ళు కనిపిస్తున్నారు, దొరికిపోయే మీద కేసులు అవి బనాయించారండి. మా దగ్గరే స్వచ్ఛమైన బంగారం, వాళ్ళ మోకాలు వాళ్ళ వాటం వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు దేనిలో చూడండి, అంత కల్తీ, అన్ని కల్తీ, సబ్బుల్లో కల్తీ, పౌడర్లో కల్తీ, ఆహార పదార్థాల్లో కల్తీ, ఎరువుల్లో కల్తీ. నిర్ణయింపబడిందే మీరు తీసుకోవాలి అన్నాడు దేవుడు. తీసుకుంటున్నారండి. ఈ ప్రశ్నకి జవాబు చెప్పగానే ఎంప్లాయీస్ అండి, ఎంప్లాయీస్ అందరూ ఏం చేయాలి? మీకు నిర్ణయింపబడింది మీ జీతం ఎంత? మాది ఎక్కువ కొయ్యకొండ దగ్గర ల్యాండ్ ఇస్తామని కలెక్టర్ గారు లెటర్ పంపారండి. కలెక్టర్ ఆఫీస్ అడగడానికి మన వాడిని పంపారండి. మోజస్ అని జీ మోజస్ అని వస్తాడండి, సన్నగా ఉంటాడు పాపం. ఆయన అడిగితే చెప్తారు జీ మోజస్. ఏమండి మరి ఇలాగా ప్రభుత్వం స్థలం ఒక ఎకరమైనా మాకు ఇప్పించండి అని. ఈ ఫైలు కలెక్టర్ గారికి పుట్టప్ చేయాలంటే అక్కడ ఉన్న సూపరింటెండెంట్ అడుగుతాడటండి. అవునండి, ఇప్పుడు ఎకరం ఇచ్చేసారనుకోండి, ఎకరం అంటే ఎంతండి? 10 లక్షలు. మరి మాకేంటి?
నీకు జీతం ఇవ్వటం లేదా కలెక్టర్ ఆఫీసులో? నీకు జీతం తీసుకోవటం లేదా నువ్వు? మీరు 10 లక్షల రూపాయలు వర్త్ అయిన ల్యాండ్ తీసేసుకుంటున్నారండి. నాకు కనీసం 5 లక్షలు ఇవ్వండి అన్నాడు. ఫైల్ మూవ్ అయ్యి శాంక్షన్ అవ్వాలంటే 5 లక్షలు అడుగుతున్నాడండి. అందుకే బాప్తిస్మ జోహాన్ గారు ఏమన్నారు, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకొన వద్దు. ఒక హాస్పిటల్కి లైన్లో నిలబడి ముందు లైన్లోకి వెళ్ళిపోవాలంటే వాడికి ఇవ్వాలి. డాక్టర్ ముందు నిన్నే చూడాలంటే వాడికి ఇవ్వాలి. అంతే కదండి, ఎక్కడైనా లంచం ఇవ్వకపోతే పని జరగదండి. మళ్ళీ ఇందులో కొంత దొంగ మీడియా ఒకటి ఉంటుందండి, నువ్వు ఉద్యోగం అరుగు జరుగుతా ఎదుగు తిరుగుతున్నావన్నీ గురించి టిమేషన్ అందిపోద్ది. నీ దగ్గర చేస్తాను ఏం బ్రదర్, మీరు జాబ్ గురించి ట్రై చేస్తున్నారా? ఏం పర్లేదండి, మీకు జాబ్ అయిన తర్వాత మీరు డబ్బులు ఇద్దరు కానీ పర్వాలేదు, మీరు ఏ జాబ్ గురించి వెతుకుతున్నారు పలానా జాబ్ అండి. సరే మీకు జాబ్ జాయిన్ అయిపోతారు కదా, అప్పుడు మాకు డబ్బు ఇవ్వండి అని ఆ వేళ చెప్పి వెళ్ళిపోయి మరుసటి రోజు వస్తాడు. ముందు కొంచెం ప్రాసెస్ మనం చేయాలి కదండి. ఏమండి అలాట మాయ మాటలో పడిపోకండి మీరు. ఈ దొంగలు ఎప్పుడు తిరుగుతుంటారు రోడ్ల మీద దొంగలు వీళ్ళు. 5 లక్షలు ఉద్యోగం నీకు రావడానికి అడిగిన వాడు ఆ రోజు ఇద్దరు కానీ అన్న వ్యక్తి ముందు నీ దగ్గర 5 లక్షలు తినేస్తాడు. ఆ తర్వాత కనబడకుండా పోతాడు. ఆ తర్వాత నువ్వు ఇలాగ అంతవరకు ఉద్యోగం దొరుకుతుంది తిరిగావు, ఇప్పుడు ఈడి గురించి తిరగాలి నువ్వు. ఇక చూడండి ఎవరి గురించి 14 వచ్చిన వాళ్ళు, సైనికులతో పలికిన మాటలు. అంటే సైనికులు అంటే సోల్జర్స్ అండి, రక్షక భటులు, మన దేశాన్ని రక్షించే వాళ్ళు. పోలీసు వ్యవస్థ, బోర్డర్ వ్యవస్థ, సెక్యూరిటీ వ్యవస్థ. ఏమండి సైనికులు ఇల్లన్నారట? అయితే మేమేం చేయాలి? మేమంతా మరి మేము సోల్జర్స్, దేశాన్ని కాపాడుతున్నాం, మరి మేమేం చేయాలా? రక్షిస్తున్నాం ప్రజల్ని, మేమేం చేయాలని సైనికులు అడిగారట. అందుకు అతడు, నాయన మీరందరూ తుపాకీ ఉందని కర్ర ఉందని భయపెట్టేస్తుంటారు ప్రజల్ని. చూసారు ఎంత బాధ చెప్తున్నాడండి ఆయన. కాకి బట్టలు చూసుకుంటూ ఎందుకు భయపడిపోతుంటారు? ఏమండి కాకి బట్టలు చూడగా భయపడిపోరా? మెడకొక నడుకొక బెల్ట్ పక్కన ఒక తుప్పక్క ఉందనుకోండి ఇంకా భయపడిపోతారు. పోనున్న వాళ్ళు ఊరుకున్నారా? వీళ్ళు యోహాన్ గారిని అడిగారు, మేమేం చేయాలి? ఏమడిగారు వాళ్ళు, మేమేం చేయాలండి? అందుకు యోహాన్ గారు అంటున్నారు, మీరు ఎక్కువగా జనాలు బాధ పెడతారా? మీరు ఎవరిని భయపెట్టకండి, ఎవరి మీద అపనంద వేయకండి. ఎందుకంటే మీకు అధికారం ఉంది కదా అని చేసేస్తారు అది అపనంద. మీ జీతాలతో చూడండి, ఉందో లేదో చూడండి, మీ జీతాలతో ప్రభుత్వం మీకు ఇచ్చిన మీ జీతాలతో తృప్తి పొంది ఉండాలి. సమాజాన్ని సంస్కరించడానికి బైబిల్ చెప్పిన 2000 సంవత్సరాల క్రితం మాటలు చిన్ననాటి నుండి పిల్లలు పాఠాలలో మాస్టర్లు మా అమ్మగారులు బోధిస్తే ఈరోజు ఈ వ్యవస్థ ఈ దారుణంలో ఉండేది కాదు, ఈరోజు ఈ విశ్వం వినాశనం వైపు పరుగులెత్తేది కాదు, ఈరోజు ప్రపంచ జనాభా మరణాలు కాకుండా ఉండకపోయేవి. బైబిల్ సమాజాన్ని సంస్కరిస్తుందా? సంస్కరించాలనే 2000 సంవత్సరాల క్రితం మహాజ్ఞానాన్ని ప్రతి మానవుని చేతికి బైబిల్ వెళ్ళేటట్టు దేవుడు చేస్తే మత గ్రంథమని ముద్ర వేసి మతస్థులని క్రైస్తవ మనోభావాలను దెబ్బతీసి చివరకు ఏ పాపం ఎరుగని యేసుక్రీస్తుకి రంకు కట్టిన దుష్ట సమాజం అండి ఇది, దీన్ని సంస్కరించటవా? పందిని శుభ్రంగా గీసేసి దానికి చక్కగా మంచి సెంటు కొట్టి 1 లక్ష ఇంటర్నేషనల్ సక్స్తో స్నానం చేయించిన నువ్వు పరుపు మీద పడుకోబెడితే ఎక్కడ కంపు అని తిరుగుతుంది అది. అదండి నేడున్న ఈ సమాజపు పరిస్థితి. దీన్ని సంస్కరించడం ఆ 1 లక్ష జబ్బు దండుగా, నువ్వు కొన్న సెంటు దండుగా, దానికి వేసిన బెడ్డ దండుగా. నువ్వెక్కడ దొడ్లోకి వెళ్తావు అక్కడ వదిలే దాన్ని, దాని బుద్ధది. ఈరోజు సంస్కరించటం అనేది ఆ మాట ఈ వ్యవస్థలో ఇక ఉండదు. పుట్టిన బిడ్డ నుంచి సంస్కరణ మొదలు పెట్టాలి. కడుపులో ఉన్నప్పటి నుంచే సంస్కరణ ప్రారంభించాలి పిల్లలకు, అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. మరి భవిష్యత్తులో జరుగుతుందా అని ఒకవేళ ప్రశ్న వస్తే జరగదు, అది కూడా చెప్పేశాను మీకు.
ఇంపాసిబుల్. కానీ ఒకట మాత్రం, మీరు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎవరిని కాపాడలేం, మీరైనా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ భార్యలను కాపాడుకోండి, మీ భర్తలను కాపాడుకోండి, మీ కుటుంబంలో ఉన్న మీ పిల్లలను కాపాడుకోండి. వ్యవస్థ జోలికి వెళ్ళకండి, వాడు బాగుపడరిక. రోమీయులకు రాసిన పత్రిక ఆఖరిగా 12:17 కీడుకు ప్రతికీడు ఎవరికి చేయకండి, మనుషులు అందరి దృష్టికి మంచి దానినే ఆలోచన కలిగి ఉండండి. కీడుకు ప్రతికీడు కాదు, పన్నుకు పన్ను కంటికి కన్ను కాదు, తిట్టుకు తిట్టు దెబ్బకు దెబ్బ కాదు. నీకు అన్యాయం చేసినా నీ కుడి చెంప మీద కొడితే నీ ఎడవ చెంప తిప్పన్న యేసు మాటలు, ఈ సంస్కరణ మాటలు, ఈ సంస్కరణ పదాలు, ఈ సంస్కరణల పుస్తకం, ఈ రాజ్యాంగం క్రీస్తు 2000 ఇయర్స్ బ్యాక్ ఈ ప్రపంచంలో ప్రతి మనిషి చేతికి వచ్చినట్లు చేశాడు. కానీ బైబిల్ కలిగిన వారు బైబిల్ పట్టుకోవడానికే సిగ్గుపడుతున్న ఈ రోజుల్లో ఈ వ్యవస్థను బాగు చేసే నాయకులు ఎవరండి, ఎవరు చెప్పండి? యేసుక్రీస్తునే నేరస్తులను చూపించిన ఈ దౌర్భాగ్యపు నీచపు వ్యవస్థది. ఇంత మంచి మాటలు 2000 ఇయర్స్ వెనకాల ఆయన వచ్చి చెప్పాడే వ్యవస్థను బాగు చేయటానికి. నీకు అన్నం పెట్టిన చేతిని నరుకుతున్నావు నువ్వు, నీకు మంచి పాటలు చెప్పిన యేసు నోటి మీద కొడుతున్నావు నువ్వు, నీ జీవితాన్ని మార్చుకోమన్న యేసుకు రంకు కడుతున్నావు నువ్వు. నిన్నెవడు బాగు చేయలేడు, నీకు శాపం నీ గురించి పంచుంది, సర్వనాశనం నిన్ను వెతుకుతుంది, ఉపద్రవాలలో భూకంపాలలో తుఫానులతో సుడిగాలులతో నిన్ను అంతం చేయటానికి వస్తున్నాడు దేవుడు. అక్కడక్కడ ఎందుకు చేస్తున్నాడు ఇదంతా? శిక్షను అమలు చేస్తున్నాడు. మారితే నువ్వైనా బ్రతుకుతావు, లేకపోతే అందరితో చస్తావు. గాడ్ బ్లెస్ యూ.